నమస్తే, మీ పేరండి? వరప్రసాద్ అండి. మీదే ఊరండి? ఈ ఊరేనండి. నేడు ప్లస్ 63 ఇయర్స్ నుంచి. ఏ ఊరు? పామర్. పామర్. సరే, ఏం మరి మీ పామర్కి ఒక మంచి పేరు ఉందని తెలుస్తుంది. గతంలో ఎవరైతే పింగళ వెంకయ్య గారు కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారు ఇక్కడి నుంచే రాజకీయాల్లో కానీ ఒక జాతీయ పథక రూపకర్తగా పింగళ వెంకయ్య గారు ఇన్ని ఉన్న ప్రదేశంలో ఈరోజు పామర్ నియోజకవర్గంలో మర్డర్లు జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాము, ఇసుక దందాలు చూస్తున్నాం. సో ఇన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఎలా అనిపిస్తుంది? ఏంటి అసలు అంత క్రితం లేదు కారణంగానే ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి విపరీతమైన అసలు అసంతృప్తికరమైన సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అది ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు. ఒక ఇసుక దందా వలన టాపి రోడ్లు కానీ 24 సంస్థలు ఇసుక వలన నష్టపోవటం, అలుపు ఒలుపు తెలిసిన ప్రజలకి అసలు శ్రమ అనేది తెలియకుండా అనేక పథకాలు పెడటం, వాళ్ళకి ఉల్లొంగిపోవటం, వాళ్ళ చేసే అగౌచ్యాలకి ఎవరో ఎదురు చెప్పలేకపోవటం అనేక దారుణాలు చూస్తున్నామండి. అంటే ఏంటి అసలు ఈయనేమో పేదలకి అందరికీ సంక్షేమంగా పథకాలు ఇస్తున్నానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏంటి 4 ఏళ్లలో కూడా ప్రతి పేదవాడిని చూస్తాను ఈరోజు అని? అభివృద్ధి లేదే సంక్షేమం దేనికండి? ఇప్పుడు పామర్లో మనం అనుకుందామండి, లోకడ పత్తి మిల్లు ఉండేది, దానివల్ల రోజుకి 500 మంది కార్మికులు ఉండేవాళ్ళు. అది లేదు. ఒక రైస్ మిల్ సరైంది లేదు, ఒక పరిశ్రమ అనేది లేదు. ఉన్న పరిశ్రమ ఒక్కటి పాల కంపెనీ, ఇది కూడా అభివృద్ధి కుంటుకుంటా వస్తుంది. అదే మరి ఏంటి ఎలా ఉంటుంది ఏమండి అంటే ప్రస్తుత రేట్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అసలు భయంకరమైన రేట్లు అండి. నేను వ్యాపారం చేసేటప్పుడు కిలో నూనె 3 రూపాయలు 60 పైసలు అండి. ఓకే, కిలో కందిపప్పు 2.5, చార్మినార్ సిగరెట్ పెట్టి 30 పైసలు, బీడి కట్ట 20 పైసలు. అటువంటిది ఇప్పుడు రాను కాలమానం పెరిగిన కొద్దీ ఇలా వచ్చేసింది. నిత్యావసర వస్తువులు అంటారా, ఉల్లిపాయలు కిలో 30 పైసలు అమ్మింది, ఈ రోజున కిలో 20 రూపాయలు అమ్మింది, 150 రూపాయలు అమ్మింది గత సంవత్సరంలో. మరి ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు? ఎలా ఉన్నాయి కరెంటు బిల్లు? కూడా మామూలుగా లేదండి. 3 నెలల క్రితం వచ్చిన కరెంటు బిల్లుకి ఇప్పటికీ సంబంధం లేదండి. అది ప్రతి 3 నెలలకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రతి 3 నెలలకి కూడా వచ్చే కరెంటు బిల్లుకి సంబంధం లేదు. ఇక పెరగడమే కానీ తరగడం లేదు. మరి మీకు గెలిచిన ఎమ్మెల్యే గారు వస్తున్నారా? కైలా అనిల్ కుమార్ గారు వచ్చారండి. ఎటువంటి అభివృద్ధి చేశారు ఈ 4 ఏళ్ళలో? ఉన్న వంతురికి బొక్క పడితేనే 2 సంవత్సరాలు పెట్టిందండి ఆయన చేయడానికి. ఏది గుడివాడ రోడ్లో ఫ్లైఓవర్ కింద వంతెన ఉంది చూసారు, దానివల్ల జనాలు విపరీతంగా నష్టపోయారు. గుడివాడ ఛార్జీ 15 రూపాయలు ఉండేది, 30 రూపాయలు ఇచ్చి తిరిగారండి 2 సంవత్సరాలు. ఒక బస్సుకు మాత్రమే 15 రూపాయలు ముందు బొక్కడికి ముందు ఉండేది, బొక్కడిన తర్వాత 20 రూపాయలు చేశారు. ఇక 20 రూపాయలు అట్టాకే ఉంది. ఓకే, ఆటోకి మాత్రం 30 రూపాయలు. మరి ఏంటి అసలు ఈరోజు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు మర్చిపోయారు? మర్చిపోలేదండి, మర్చిపోలేదు. ఏంటంటే అవినీతి రాజకీయానికి తలొంచారు. అది 100కి 40% అవినీతి రాజకీయానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు దానికి యాడ్ చేసి 40% చేశారు. మరి మళ్ళీ గెలుస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 175 రాదండి, బహుశా రాదు, 100కి 80% ఇస్తారు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి మీ నియోజకవర్గం? అసలు పామర్ అంటేనే ఎన్టీఆర్ గారు పుట్టినారని గుర్తొస్తుంది. ఏది లేదు గత 4 సంవత్సరాల నుంచి, ఏమి లేదు. వచ్చినాక తారుమారుకి జనం అందరూ అల్లాడి వస్తున్నాం, పనులుంటుల్లాబర్ అల్లాడిపోతున్నాం. మరి ఏం డబ్బులు ఇస్తాం అంటున్నారు కదా, అకౌంట్ లో వేస్తాం వేస్తున్నాం అంటున్నాడు. వ్యవసాయం ఉండే వాళ్ళకి వేస్తున్నాడు, వ్యాపారస్తులకి వేస్తున్నాడు, చేతి పని వాడికి ఏమీ లేదు, అసలు ఏమి లేదు. అది మరి ఏంటి మరి మీ ఎమ్మెల్యే గారు వస్తున్నారా? గెలిచిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు వచ్చాడు, మరి చూశాడు ఇంకేముంది, మేము రోడ్లు అయ్యి పోపిస్తామమ్మా, స్తంభాలు ఎక్కిస్తామన్నాడు, అన్నీ చేశారు. ఏమన్నా అసలు చేశారా రోడ్లు వేసారా? ఏమి చేయాలి అసలు, ఏం చేయాలి?
ఏం చేయలేదు. మరి ఎట్లా ఉన్నాయి కరెంట్ బిల్లులు బస్ ఛార్జీలు ఛార్జీలు బాగానే ఉండి కరెంట్ బిల్లు కూడా డబల్ డబల్ వేస్తుంది. మనం కొనుక్కోగలుగుతారా నిత్యావసర సరుకులు ఇవన్నీ? ఏదో చేతి పని అట్టా చేసుకుంటారు తప్పదుగా అట్టా కొనుక్కుంటున్నాం తప్పదుగా తినాలి ఒకటైనా ఏదో చంద్రబాబు నాయుడు గారు భోజనం పెడుతున్నాడు మధ్యాహ్నం తింటున్నాం శుభ్రంగా అందరం తింటాము ముసలోళ్ళు మొక్కోళ్ళు మళ్ళీ వెళ్ళి సాయంత్రానికి మొత్తం ఉంటాం. అది ఏం మరి ఇంటికి రేషన్ పంపిస్తాం అంటున్నారు రేషన్లు అన్నీ వస్తున్నాయి ఈ రోజు అట్లా రేషన్ అన్నీ ఇస్తున్నారులే కానీ ఇంటికి రావట్లేదు లేదు అక్కడికి వెళ్ళి రోడ్డు మీద తెచ్చుకుంటాం పంచదార కింద ఉపయోగిస్తున్నాయా రేషన్ అయితే ఏళ్ళు మొత్తలు పడుతున్నాయా చెప్పు ఏళ్ళు మొత్తలు పడుతున్నా పంజాబీ కూలోళ్ళకి ఏళ్ళు మొత్తలు పడుతున్నాయి ఎలా ఉండబోతుంది సార్ మీ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు వద్దాం అనుకుంటున్నాను ఎందుకనమ్మా అంటే పరిపాలన బాగుంటుంది. పేరు అన్న? నా పేరు కోడేశ్వరరావు. మీది ఎక్కడన్నా? పామర్. పామర్. ఏం చేస్తున్నారు అన్న? నాది వర్క్షాప్. వర్క్షాప్ అన్న ఏంటి అసలు ఈ ముందస్తు ఎన్నికలు అని అంటూ ఉన్నారు అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీ నియోజకవర్గంలో ఈసారి యువ నాయకుడైన వరల కుమార్ రాజా పోటీ చేయబోతున్నారు కదా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయనకి ఏంటి అసలు? ఈసారి బాగా కష్టపడుతున్నారు కాబట్టి వరల కుమార్ రాజా ఇక్కడ వేరే వర్క్లు ఏం లేవు ఏం చేయలేదు పామర్కి అనిల్ కుమార్ చేసింది ఏమి లేదు అసలు ప్రజల సమస్యలు తెలుసుకున్నవాళ్ళు లేరు ఏం కావాలో తెలుసుకున్నవాళ్ళు లేరు ఏదో సెంటు స్థానాలు ఇచ్చారంటున్నారు కానీ సెంటు స్థానాలు లేవు ఏమీ లేవు ఇక్కడ మళ్ళీ అనిల్ కుమార్ వస్తే ఏమి ఉండదు ఇక్కడ బందర్ రోడ్లో డ్రైనేజీలు కట్టాలని చాలా ఆశపడ్డారు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి నాది వర్క్షాప్ కదా నేను ఇంతకుముందు పవర్ ప్లాంట్ షుగర్ ప్లాంట్ చేసేవాడిని ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పవర్ ప్లాంట్లు షుగర్ ప్లాంట్లు అన్నీ స్క్రాప్ కమ్మేసారు ఏది సరైన మే గవర్నమెంట్ ఇది కాక ట్యాక్స్లు పెంచేయటం ఇచ్చేయటం వల్ల అసలు నాలాంటి వర్కర్కి ఆంధ్రాలోనే వర్క్ లేదు తమిళనాడు కర్ణాటక తెలంగాణ అసలు ఆంధ్రాలో వర్కే లేదు ఈ వర్క్ చేసేవాళ్ళకి నేను అందుకే ఇక్కడ వర్క్షాప్ పెట్టిన ఇక్కడ లోపల లేకపోతే నేను పవర్ ప్లాంట్ చేసేవాడు ఇల్లు వచ్చిన తర్వాత యూనిట్ రేట్ తగ్గించేసి అది స్క్రాప్ కింద అమ్మేసారు చూసారు అయ్యంగిది కూడా లేదు అయ్యంగిది కూడా స్క్రాప్ కింద అమ్మేసారు అసలు ఇక్కడ రాబోయే కాలంలో యువతకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు ఒక కంపెనీ లేదు నువ్వు ఏ విధంగా డెవలప్ చేస్తావు నేనున్నాను నేను రోజల్లా కష్టపడి నా పిల్లలకి తీసుకెళ్ళాను రూపాయి 10 రూపాయలు తీసుకెళ్తే నా పిల్లలు పోషిస్తాను నేను నీ దగ్గర 10 రూపాయలు ఇంకో దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు అప్పులు చేస్తే నాకు ఎంతకాలం అప్పులు ఇస్తారు నాకు ఎన్ని రోజులు అప్పులు ఇస్తారు అలా అయిపోయింది గవర్నమెంట్ పరిస్థితి అది మరి గెలుస్తామని అని కూడా చెప్తున్నారు 175 ఏం చెప్తారు దానికి 170 కాదు కదా 70 కూడా రావు 50 కూడా రావు వ్యతిరేకత చాలా ఉంది. ఓకే కంపెనీలు ఏం తీసుకొస్తారు ఏం తీసుకొస్తారు ఇన్కమ్ ఎలా పెరుగుతుంది అప్పులు చేసి ఆడికి 10,000 ఈడికి 10,000 వేస్తే అయిపోద్దా కుదరదు కదా. మీరు ఏ ఊరు సార్? పామారు. సార్ ప్రస్తుతం అయితే చూస్తున్నారు కదా ప్రతిపక్షంలో ఉండి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు కొన్ని చోట్ల రన్ చేస్తూ ఉన్నారు తెలుగు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. మరి గతంలో ఇలాంటి అన్నా క్యాంటీన్లు అధికారంగా 5 రూపాయలు పెట్టి చేశారు ఈరోజు అధికారం లేకపోయినా రన్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది? ఏంటి బాగుంది కార్యక్రమం పార్టీ కార్యకర్తలు అందరూ ఖర్చేస్తున్నారు అంటే ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది. నేను తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు 5 రూపాయలు 5 రూపీస్. ఓకే మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో 4 ఏళ్ళ నుంచి ఎలా ఉంది అసలు ఏంటి చెప్పకూడదు ఎందుకంటే రేపు వచ్చి నన్ను కొడతారు. అదేంటి సార్ అలా అంటే మంచి చేస్తారు నన్ను కొడుతున్నారు అంటే పేదవాడి ప్రభుత్వం అని చెప్తున్నారు ఈరోజు అంటే పేదవాడికి ఇస్తున్నాను ఈరోజు నేను ఏమి ఇచ్చినా సరే చూడమని చెప్తాను అమ్మఒడి ఇచ్చినా చేయొద్దు ఇచ్చినా సరే ఈరోజు అది కాదు ఏదైనా రాష్ట్రం విపత్తు కార్యక్రమాలు పంచాలి అంతేగాని డబ్బులు పప్పు కళ్ళలా పంచడం కాదు ఎవరి డబ్బులు ఎదురు అంటే ఈరోజు ఇల్లు ఇస్తున్నాము ఇళ్ళ స్థలాలు అన్ని గవర్నమెంట్లు ఇచ్చినాయి ఇవ్వకుండా చేశాడు కదా గవర్నమెంట్లో 70% ఇల్లు అయినాయని ఇవ్వలేదు ఆపుతున్నాడు అంటే ఈరోజు నేను 30 లక్షలు ఇప్పుడు అలా కాదండి నాకు తెలిసి గవర్నమెంట్ వ్యతిరేకంగా 130 కేసులు వచ్చాయి అన్ని రివర్స్లో వచ్చినాయి కదా ఒక రెండు పేరుకి వచ్చిందానికి ఎందుకు సీఎం